एवरीवन वेलकम टू अवर चैनल टू मिनट्स वीडियो लो आलू बेसन करी एला चेयालो चूपिंच बोतुनानु चूसेदामा ओक पैन लो ऑयल तीसुकोनी आवालु जिलकरा सन्नगा तरिगिना उल्लिपायलु अलागे करिवेपाकु वेसुकोनी वीटिनी मंचिगा इला कासेपु फ्राई चेसुकोवालन्नमाट ఇలా చేశాక కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. మూత పెట్టి 2 మినిట్స్ ఉడికించుకోవాలి. కట్టింగ్ ఏ షేప్ లో అయినా కట్ చేసుకోవచ్చు. ఆలు నేను మాత్రం సన్నగా స్లైసెస్ గా కట్ చేశాను. వీటన్నిటిని కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకొని కావాల్సినంత ఉప్పు కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి అలాగే కాస్త వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించాలి లో ఫ్లేమ్ లో. ఆలు ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఇలా స్పాచ్యులతో ప్రెస్ చేసి చూడండి. జస్ట్ ఇలా అనగానే అది విరిగినట్టయితే ఆల్మోస్ట్ ఆలు ఉడికినట్టే. ఈ ఆలు బేసన్ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా చాలా బాగుంటుంది. ఇక ఇప్పుడు పసుపు, కారం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలాగే కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలుకి తగినంత శనగపిండిని తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీనిని లో ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. నెక్స్ట్ కర్రీ రెడీ అయ్యే ముందు కొత్తిమీర కూడా వేసి దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్ లో 3-4 మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట. మా ఇంట్లో డిన్నర్ ఆలూ బేసన్ కర్రీ విత్ పుల్కా రెడీ అయ్యింది. మరి మీ ఇంట్లో ఈ ఆలూ బేసన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారా? ప్రిపేర్ చేసి కామెంట్ బాక్స్ లో ఎలా ఉందో తెలియజేయండి. ఎంత సింపుల్లో చూసారు కదా, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. స్మైల్ ప్లీజ్.